మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి చాలా మంది అనేక అమాయకులు గల్ఫ్ దేశాల మోసాలకి గురి అవుతున్నటువంటి ఈ తరుణంలో నాకు ఇరువైపులో ఉన్నటువంటి ఈ పిల్లలిద్దరూ కూడా ఖత్తర్లో ఉద్యోగం నిమిత్తం వెళ్ళి మోసపోయి అక్కడ చాలా తీవ్ర నరకానికి గురి అయ్యారు. ఈ పరిస్థితుల్లో నా దగ్గరికి 10/8 ఈమె భర్త అయినటువంటి ఉండవల్లి పెద్దిరాజు వచ్చి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వచ్చి అడగడం జరిగింది. అయితే ఆ రోజునే నేను కలెక్టర్ మేడం నాగరాణి మేడం గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా కన్సర్న్ ఆర్డీఓ గారు మన ఆర్డీఓ గారి చేత కంప్లైంట్ లాంచ్ చేయించి అదే రోజు కలెక్టర్ మేడం గారి ఆఫీస్కి పంపించి కలెక్టర్ మేడం గారి ద్వారా త్రూ ఎంబాసిడర్కి కంప్లైంట్ లాంచ్ చేయించడం జరిగింది. లాంచ్ చేయించిన తర్వాత ఎంబాసిడర్ ఎంక్వైరీలో వీరు ఇరువురిని ఏజెంట్లు ఖత్తర్లో అమ్మేశారనే విషయం తేలింది. ఇది చాలా పూర్తిగా దయనీయమైన విషయం, మానవత్వానికి చాలా దుర్భరమైన విషయం అనే విషయాన్ని గ్రహించి నేను గత 4 డేస్ బ్యాక్ మేడం నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యక్షంగా తెలియజేసుకోవడం జరిగింది. ఢిల్లీలో అమ్మాయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనం ప్రొసీజర్ల ప్రకారం మనం కంప్లైంట్ లాంచ్ చేసాం, కానీ ప్రొసీజర్లో ఇలా నిరూపణ అయింది అనే విషయం తెలిసిన వెంటనే ఆమె చాలా బాధపడి ఈ ఇద్దరు పిల్లల్ని ఏమైనా సరే తీసుకురావాలని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో నేను ఉండగానే స్పాట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో జయశంకర్ గారితో మాట్లాడి ఆ రోజే ఎంబాసిడర్ నుంచి ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరూ ఎక్కడైతే ఘోరాతి ఘోరంగా తాళం వేసిబడి తిండి కూడా లేకుండా ఉన్నారు, అలా తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితులు, వాళ్ళకి కనీసం మాట్లాడడానికి సెల్ ఫోన్ కూడా ఇవ్వట్లేదు, ఆ పరిస్థితుల్లో ఉన్న చోటకి ఆ ప్లేస్ని ట్రేస్ అవుట్ చేసి ఇందులో ఉండవల్లి పెద్దిరాజు చాలా బాగా అతను ఎక్కడ లొకేషన్, వీళ్ళిద్దరు ఎక్కడైతే గట్టిపడేశారు అనే చోట లొకేషన్ కూడా తెప్పించాడు. పాపం అతను చాలా కష్టపడి ఆ ప్లేస్ కూడా లొకేషన్ తీసుకున్న తర్వాత ఎంబాసిడర్ నుంచి ఆ లొకేషన్కి ఎంబాసిడర్ వాళ్ళని పోలీసుని పంపించిన తర్వాత వీరిరువురిని బయటికి తీసుకొచ్చి ఎంబాసిడర్ తీసుకొచ్చి స్పాన్సర్స్ చేత ఎవరైతే ఈ ఏజెంట్ల ద్వారా మోసపోయారో ఆ ఏజెంట్ల ద్వారానే మళ్ళీ తిరుగు ప్రయాణానికి టికెట్ పెట్టించి 9వ తారీఖున మళ్ళీ దోహా నుంచి హైదరాబాద్కి నిన్న మధ్యాహ్నం ల్యాండ్ అయ్యారు. నిన్న సాయంత్రం బయలుదేరి ఈరోజు ఉదయం మళ్ళీ నర్సాపురం చేరారు. మనందరినీ చూసే అవకాశం వీళ్ళిద్దరికి మేడం నిర్మలా సీతారామన్ గారి ద్వారా కలిగింది. నేను ఖత్తర్కి వెళ్ళాను సార్, కొండాలమ్మ నావిడి ఏజెంట్ పంపితే వెళ్ళాను సార్. అక్కడ చాలా ఇబ్బందులు పడ్డానండి. ఓ మంచి ఇల్లు అని చెప్పి పంపించారు అక్కడ కావిడి. పంపితే అక్కడ ఫుడ్ లేదు సార్, 3 నెలలు బాధపడ్డాం అక్కడ. అసలు చాలా అంటే చాలా నరకం పడ్డాం. ఇంకా చేయలేము మాకు, అసలు ఇంకో చేయడానికి కూడా ఓపిక లేక ఇంకా వెళ్ళిపోతామంటే ఆఫీస్కి పంపారు మమ్మల్ని. అక్కడ 4 రోజులు రూమ్లో పెట్టి ఉంచేసారండి. ఫుడ్ కూడా లేదు, అసలు ఫోన్లు కూడా తీసేసుకున్నారు. అసలు ఇక్కడికి వస్తాము అని పిల్లలతో అది ఇంక చూస్తాను అనుకోలేదు నేనైతే. మేడం సీతారామన్ గారు, మోహన్ రావు గారు వీళ్ళు మాకు హెల్ప్ చేశారు, చాలా చాలా హెల్ప్ చేశారు సార్. వాళ్ళ బట్టి మేము మళ్ళీ ఇండియా రాగలిగాం. లేకపోతే అసలు వస్తామన్న నమ్మకం అయితే లేదు సార్, ఇక్కడ దిగేదాకా కూడా. నాకు చాలా బాధపడ్డాను సార్. నేను మేమిద్దరం ఒక ఇంట్లోకి వెళ్ళాలని అనుకుని వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి కాదు, ఆఫీస్ వీసా కాదని మాకు చెప్పి పంపించారు సార్. అక్కడ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పి పంపించారు సార్. అయితే మేము అక్కడికి వెళ్ళిన దాకా ఉండి మాకు ఏది సౌకర్యం అక్కడ లేదు సార్. అసలు తిండి కానీ ఏమీ లేదు సార్. మేము వెళ్ళిన తర్వాత 3 నెలల పాటు అసలు తిండి నిద్ర లేకుండా పనిచేసాం సార్. అయితే పని చేసి మాకు ఆరోగ్యం కూడా బాగలేదు సార్. మేము చేయలేము, వెళ్ళిపోతానంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆఫీస్కి అప్పు చెప్పారు సార్. అయితే వాళ్ళు 2 లక్షలు కట్టిందే పంపించినాను, మనిషికి వచ్చి 2 లక్షలు కట్టమని చెప్పారు సార్. మా దగ్గర డబ్బులు లేవండి, మా వచ్చిన ఏజెంట్తో మాట్లాడించండి అంటే వాళ్ళు ఫోన్ కూడా ఇవ్వలేదు సార్.
వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు సార్. అసలు అక్కడ జరిగేది ఏదని కూడా మాకు తెలియదు. అయితే ఇంట్లోనే అలా ఉండి ఇంకా బందీలుగా ఉన్నాం సార్. మమ్మల్ని బయట కూడా రానివ్వట్లేదు. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవారు కాదు సార్. అలాగే ఆ తర్వాత సార్ని కాంటాక్ట్ చేస్తే ఇలా హెల్ప్ చేశారు సార్ మేడం గారి ద్వారా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.